పిల్లలు పారిపోయారంట. విద్యార్థులు ఎదురెదురుగా ఢీ కొనడంతో 7వ తరగతి విద్యార్థి భద్రాచలం అక్కడికక్కడే చనిపోయాడు. సచిన్ టెండూల్కర్ ఖోఖో ఆటను ఆడినవారు. ఇక ముందు మీ మాస్టర్తో మాట్లాడిన కలిసిన మీ అమ్మా నాన్నలతో పాటు మా సేవలు కూడా చూస్తారు. సార్, మన దేశంలో పుట్టిన ఆటలో వేగవంతమైన, శక్తివంతమైన, సామర్థ్యం ఉన్న దృఢమైన ఆట అంటే ఒక ఖోఖో మాత్రమే సార్. వాడి తెలివి చాలా పదునుగా ఉందిరా. శరీరం కదిలించి చెమటను సైతం నదిలా మార్చి, మెదడుకు బదును గుండెకు వేగము, కళ్ళకు చురుకైన చూపు, కాళ్ళు కారు చక్రంలాగా, చేతులు ముందుకు చాచి సింహం పంజాలా పరిగెడతాడు సార్. అది సారీ ఆట అంటే